హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ మెత్తటి దూది లాంటి చపాతీలు అండి అలానే అవి పరలు పరలుగా అంటే లేయర్స్ లేయర్స్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకు మనం పాటించవలసిన టిప్స్ ఏంటి పిండిలో మనం ఏమేమి కలుపుకుంటాం అన్నది కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మనకి చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా లేయర్స్ లేయర్స్గా కనిపిస్తున్నాయి కదండి ఈ విధంగా రావడానికి నేను చెప్పినట్లుగా టిప్స్ని ఫాలో అయితే మీరు చాలా మెత్తటి దూది లాంటి చపాతీలను టేస్ట్ చేయొచ్చు మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని రెండు కప్స్ తీసుకుంటున్నాను నేను యూజ్ చేస్తున్న గోధుమ పిండి ఆశీర్వాదండి ఆశీర్వాద్ గోధుమ పిండితో మనకి చపాతీలు చాలా మెత్తగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకునే పద్ధతిని బట్టి ఏ పిండితో అయినా చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పిండి అన్నది చాలా జారుడుగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం పిండిని మన ఐదు వేళ్లతోటి బాగా కలుపుతున్నట్లుగా చేయాలండి మనకి అవి బ్రెడ్ స్క్రంబుల్స్ లాగా అయిపోతాయి అంటే మనకి పిండి అన్నది కాకుండా అక్కడక్కడ పిండి ముద్దలు ఫామ్ అయిపోయే విధంగా మొత్తం పిండి అదే విధంగానే అయ్యే వరకు మనం ఇలా కలుపుకోవాలండి అప్పుడే మనకి పిండి ముద్ద అన్నది త్వరగా ఫామ్ అవుతుంది మొదటిసారి చపాతీలు ప్రిపేర్ చేసే వాళ్ళ కోసం నేను ఇలా క్లారిటీగా చెప్తున్నానండి చపాతీలు చేయడం తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది సో ఈ చపాతీలను మనం ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దను ప్రిపేర్ చేసుకొని చపాతీలను చేసుకోవాలండి ఇందులో ఇంకా మనం ఏమేమి కలుపుతామన్నది దీన్ని మనం పెనం మీద కాల్చుకోవడం కూడా కొన్ని టిప్స్తో సహానే ఉంటుందండి అప్పుడే మనకి సాఫ్ట్ చపాతీలు అన్నవి వస్తాయి అందుకే వీడియోని చివరి వరకు చూడండి ఈ విధంగా మనం పిండిని కలుపుకున్నాం కదా మరి కాస్త ఒక టీ స్పూన్ మాత్రం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ కింద ఉన్న పిండి కూడా మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అయిపోవాలి ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ వేస్తే పిండి ముద్ద రెడీ అయిపోతుంది అనే స్టేజ్లో ఒక చిన్న టీ కప్ తోటి హాఫ్ మేరకు నేను పాలను వేసుకుంటున్నాను పాలు వేసుకోవడం వల్ల చపాతీలు ఎంత సాఫ్ట్గా వస్తాయో ప్రిపేర్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుందండి ఒకసారి పాలను వేసుకొని చపాతీను చేసి చూడండి ఎంతో రుచిగా వస్తాయి ఇలా పాలు వేసుకొని మనం కలుపుకునే కొద్దీ ఈ పిండి మొత్తంతో పాలు బాగా కలిసిపోయి మనకి ఈ విధంగా పిండి ముద్ద రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనకి చేతికి అంటకుండా ఉండాలంటే మనం ఇలా కలుపుతూనే ఉండాలి మన మణికట్టు ఉంటుంది కదండీ దాని హెల్ప్తో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అంటే వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకొని మొత్తం పిండికి లోపలితో సహా మొత్తం ఆయిల్ బాగా వెళ్ళేటట్లుగా ఈ విధంగా కలుపుకోవాలి మనం పిండిని కలుపుకునే పద్ధతిలోనే చపాతి ఎంత సాఫ్ట్గా వస్తుంది అన్నది తెలుస్తుందండి చూసారు కదా మనకి ఈ బౌల్లో ఎక్కడ కూడా కొద్దిగా కూడా పిండి అన్నది లేదు మీరు చూస్తే చపాతి పిండి మనకి బాగా పరల్ పరలుగా ఉందండి ఈ ముద్ద లోపల ఇందాక ఓపెన్ చేసి చూపించినప్పుడు ఉంది కదా ఆ విధంగా ఉంటేనే మనకి చపాతి అన్నది ఎంతో స్మూత్గా వస్తుందండి ఇప్పుడు ఈ చపాతీ ముద్దని ఒక పదిహేను నిమిషాల పాటు కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకు ఈ చపాతీ ముద్ద బాగా నానిపోయి ఉంటుందండి పాలు అలానే ఆయిల్ వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని మరొకసారి ఇలా బాగా ప్రెషర్ చేస్తూ కలుపుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా కిందికి సాగదీస్తే మనకి కొద్దిగా లెంత్ అవుతుందండి అప్పుడు చపాతీ ముద్దలని మనం చిన్న చిన్న బాల్స్ లాగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిని చల్లుకొని దాని మీద ఈ చపాతీ ముద్దను పెట్టుకొని బాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోండి ఇలా రోల్ చేస్తే మనకి పిండి కాస్త సాగుతుందండి మనకి బాల్స్ తయారు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది నైఫ్కి కానీ చేతికి కానీ అంటకుండా ఉంటుంది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో చపాతీ ముద్దల్ని కట్ చేసుకోండి నేనైతే మీడియం సైజులో కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ అన్ని చపాతీల ముద్దలను పక్కన పెట్టుకోవాలి మనం ఒక్కొక్కటిగా చపాతీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కాస్త పిండిని చల్లుకొని దాని మీద ఒక చపాతీ బాల్ని పెట్టుకొని చపాతీ కర్ర తీసుకొని మనం ఇలా స్క్వేర్ లాగా రుద్దుకోవాలండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా రుద్దుకోండి మొత్తం ఒక సైడు పలుచగా రుద్దేసుకోవాలి మరి పలుచగా అని కాదు మందంగా అని కూడా కాదండి మనకే అర్థమవుతుంది రుద్దుకునేటప్పుడు బాగా అన్ని వైపులా ఒకవైపు లావుగా ఒకవైపు సన్నగా అని కాకుండా అన్ని వైపులా ఈవెన్గా రుద్దుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పైన మొత్తం కాస్త ఆయిల్ని వేసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని వేసి స్ప్రింకిల్ చేసుకొని పైన భాగాన్ని కిందకి మడుచుకొని అక్కడ మరి కాస్త పిండిని వేసి కింది భాగాన్ని పైకి మడుచుకోవాలి ఇక్కడ కూడా పిండిని వేయాలి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న పార్ట్ని లెఫ్ట్కి మడవాలి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ని కూడా రైట్కి మడవాలి ఇలా ఈవెన్గా స్క్వేర్ షేప్లో మనం మడుచుకోవాలండి ఇలా మడుచుకుంటే మనకి చపాతీలు మూడు నుంచి నాలుగు లేయర్స్ వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బాగా వేగుతాయి కూడా లోపలి దాకా అది ఎలా అన్నది కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు చూద్దాం ఇదే విధంగానే మన దగ్గర ఉన్న అన్ని పిండి ముద్దల్ని కూడా ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ అలానే పిండిని వేసుకొని రోల్ చేసుకుంటున్నాం కదా పిండి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఆ పిండి అన్నది చపాతీ లేయర్స్లో గ్యాప్ని తీసుకొని ఆ చపాతి పొంగడానికి హెల్ప్ చేస్తుందండి అందుకే మనం పిండిని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా తర్వాత మరికొద్దిగా పిండిని వేసుకొని ఇలా పై భాగం కిందికి కింది భాగం పైకి మడుచుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అలానే అటు సైడ్ నుంచి కూడా ఇలా మడుచుకొని పెట్టుకోవాలి చూసారా మనకి ఇక్కడే లేయర్స్ కనిపిస్తున్నాయి కదా దీన్ని మళ్ళీ మనం చపాతీలలాగా రుద్దుకోవాలండి అన్నింటినీ నేను ఈ విధంగా రోల్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం చపాతీలను ఎలా రుద్దుకోవాలో చెప్తానండి అన్నింటినీ ఈ విధంగా మోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వీటి నుంచి ఒకటి తీసుకొని చపాతీని ఎలా రుద్దుకోవాలో చూద్దాం మనం ముందు పిండి వేసుకొని చపాతీలను మౌల్డ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని వేసుకుని తర్వాత మనం చపాతీలను గట్టిగా ప్రెస్ చేస్తూ రుద్దకూడదండి అప్పుడు మనకి లేయర్స్ రావు చపాతీ లోపల కూడా పిండి వేగదు చాలా మెత్తగా సెన్సిటివ్గా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఊరికే షేప్స్ కోసం మనం రుద్దుతున్నామన్నట్లుగా చేయాలి ఎక్కువ ప్రెషర్ పెడితే మనకి చపాతి సాఫ్ట్గా రాదండి గట్టిగా అప్పడం లాగా అయిపోతుంది ఇలా మనం స్క్వేర్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలండి బాగుంటుంది చూడ్డానికి ఇలా అన్నింటిని ఇదే విధంగానే నేను చెప్పినట్లుగా చాలా సాఫ్ట్గా చపాతీ కర్రతోటి రుద్దుకోవాలండి గట్టిగా ప్రెషర్ పెడుతూ రుద్దుకోకూడదు నేను ఇదే విధంగానే అన్నింటినీ రోల్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదండీ ఫస్ట్ మనం చపాతీ ముద్దతో మౌల్డ్ చేసుకునేటప్పుడు పిండితోటి రుద్దుకున్నాం ఇప్పుడు చపాతీని పెనం మీద కాల్చుకునే స్టేజ్లో ఆయిల్ తోటి రుద్దుకున్నాం వీటిని ఇలానే ఫాలో అవ్వండి అప్పుడు చపాతీలు చాలా టేస్టీగా వస్తాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతే మనం చపాతీలను వేయాలండి మీరు ఒకసారి ఇక్కడ గమనిస్తే ఈ చపాతీలకు బబుల్స్ ఫామ్ అవుతున్నాయి ఇప్పుడు రెండవ వైపుకు తిప్పుకుందాం చూడండి కాస్త వేగింది కదా చపాతీలను ఇక్కడ నేను చెప్పే ఇంకొక టిప్ అండి చపాతీలు రెండు వైపులా మనం వేపుకున్న తర్వాతనే ఆయిల్ని యాడ్ చేయాలండి ముందుగానే యాడ్ చేయకూడదు ప్యాన్ కూడా హీట్ ఎక్కకుండానే మనం చపాతీలను వేయడం వల్ల అవి అప్పడాల్లాగా అన్నమాట చూడండి చపాతీ మనకి పొంగుతుంది కదా ఈ విధంగా పొంగేటప్పుడే మనకి లోపల ఉన్న లేయర్స్ కూడా బాగా వేగుతాయి బాగా కాలుతాయండి అప్పుడే మనకి చపాతి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత పాన్ మొత్తం ఇలా చపాతీని స్ప్రెడ్ చేసుకుంటూ వేపుకోవడం వల్ల చపాతి అన్ని వైపులా బాగా వేగుతుందండి ఏ ఒక చోట కూడా ఏదో ఒక మూల పిండి పిండిలాగా ఉంటుంది కదా అలా కాకుండా బాగా వేగుతుందనమాట చూడండి ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి మనకి ఇప్పుడు రెండు వైపులా చపాతీ బాగా ఈవెన్గా వేగిపోయింది కాబట్టి మనం దీన్ని పక్కకు తీసేసుకోవచ్చండి మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మనకి లేయర్స్ అన్నవి ఎలా ఫామ్ అయ్యాయి అన్నది తెలుస్తుంది చూడండి చల్లారిన తర్వాత మనం వీటిని ఓపెన్ చేసుకున్నా కూడా బాగా ఓపెన్ అయిపోతాయండి ఇలా సూపర్ సాఫ్ట్గా ఉన్న మెత్తటి చపాతీలు పరలు పరలుగా ఉన్న చపాతీలు ఇలానే కాల్చుకోవాలండి ఇదే విధంగానే ఇంకొక చపాతిని కూడా నేను రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు కూడా ప్యాన్ హై ఫ్లేమ్లోనే ఉందండి బాగా హీట్ అయ్యి ఉంది ఇక్కడ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఈ స్టేజ్లో మనం చపాతీని వేరొక వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలండి ఇలా వేగింది కదా ఈ స్టేజ్లోనే మనం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి పచ్చిగా ఉన్న పిండి మీద ఆయిల్ని వేయకూడదండి మనకి అప్పడం లాగా అయిపోతుంది మరొక విషయం పాన్ కూడా బాగా హీట్ అయిన తర్వాతే మనం చపాతీని వేయాలండి ఈ కొన్ని కొన్ని టిప్స్ని ఫాలో అయితే మనకి చాలా మెత్తగా ఉన్న చపాతీలు టేస్ట్ చేయించండి మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా పళ్ళు లేని వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా నములుకుంటూ తినొచ్చు ఇదే విధంగానే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మనకి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మరిన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అన్ని చపాతీలను సర్వ్ చేసేసుకొని మీకు నచ్చిన కర్రీతో తినండి పప్పు లేదా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే పచ్చడి అలానే పల్లీల పొడిలో కూడా ఈ చపాతీలు చాలా బాగుంటాయండి చూడండి అన్ని చపాతీలు మనకి చూస్తుండగానే ఎంత స్మూత్గా ఉన్నాయో అర్థమవుతుంది ఎక్కడ చూసినా మనకి లేయర్స్ ఫామ్ అయిపోయి పిండి చాలా స్మూత్గా కనపడుతుంది కదండి ఇంతే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్